నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఆగని కరోనా ఉగ్ర రూపం. గడిచిన 24 గంటల్లో 23,920 కొత్త పాజిటివ్ కేసులు నమోదు. 83 మంది మృత్యువాత. ఇంటర్ పరీక్షలు వాయిదా. హైకోర్టు సూచనను పరిగణలోకి తీసుకుని వాయిదా వేశామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. ఆక్సిజన్ అందక కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో 6 మృతి. అనుమతులు లేకుండా కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారంటూ యాజమాన్యంపై కేసు నమోదు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో యువత అనుమానాస్పద మృతి. ప్రియుడే హతమార్చాడంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృత రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. లెక్కకు దొరకని బాధితులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 23,920 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో 1,938 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పివి సుధాకర్ తెలిపారు. 8 మంది మృతి చెందారని అన్నారు. రోజురోజుకి కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు వసతులను మెరుగుపరిచేందుకు అరక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఎగ్జామ్స్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. పరిస్థితులు చెక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలు వాయిదా వేశామన్నారు. ఈ విషయంలో జాతీయ విధానం లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, మరికొన్ని రాష్ట్రాల్లో రద్దు చేసి పాస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మార్కులు గ్రేడ్లతో సర్టిఫికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలోని బాధితులు మృత్యువాత పడుతున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 బాధితులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మరణం మృదంగం భోగిస్తోంది. ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లిపోతుందో చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా రెమిడిసివర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించామని ప్రభుత్వం ప్రకటనలు కుప్పిస్తున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని కేఎస్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 6 కోవిడ్ బాధితులు మృతి చెందారు. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు ఎంత మొత్తుకున్నా ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మూడో రోజు అడ్మిట్ అయ్యి ఇక్కడ కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చేర్పిస్తాము. ఇక్కడ వచ్చేసి వాస్తవంగా న్యూగా కన్స్ట్రక్షన్ జరిగిన హాస్పిటల్ ఇది. మమ్మల్ని చేర్పించి రికవర్ చేస్తామన్నారు. బట్ ఏంటంటే స్టాఫ్ వచ్చేసి చిన్న చిత్ర అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసి అదే చదువులో నుంచి బయటకు వచ్చి అప్పుడప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఏం చేయాలో, ఏం ఇంజెక్షన్ ఏది చేయాలో అనేది మనకు తెలియదు. వాళ్ళు చెప్తుంటే మనం తీసుకొస్తున్నాం, పెడతాం. విచారణలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా బాధితులకు ఈ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తేలింది. పోలీసుల దృష్టికి ఈ అంశం చేరడంతో రంగ ప్రవేశం చేశారు. పోలీసులను చూడగానే ఆసుపత్రి సిబ్బంది పారారయ్యారు. ఆసుపత్రి ఎండీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వీరపాండ్యన్ ఆసుపత్రిని సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇక్కడికి మన డాక్టర్స్ని కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ మీదకి రావడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా రావడం జరిగింది. ఈ హాస్పిటల్ ముఖ్యంగా కూడా G+3 ఉంది. ఇక్కడ 60-70 బెడ్స్ ఉన్నట్లున్నాయి.
టాప్ ఫ్లోర్ లో ఐసీయూ ఉంది అక్కడ ఒక ఫోర్ డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి సో అక్కడ సిబ్బంది అంతా ఎవరు కూడా మనకి లేరు కానీ ఒక ఇద్దరు స్టాఫ్ నర్సులు మాత్రమే మేము ఇక్కడ వైద్యం చేస్తున్నాము అని చెప్పారు కాకపోతే ఇది మనకు ఇక్కడ సిబ్బంది గానిండి మేనేజ్మెంట్ గానిండి డాక్టర్లను గాని వాళ్ళతో మాట్లాడి ఆ రికార్డ్స్ ప్రకారము ఈ కేసులు కోవిడ్ కేసులా కాకపోతే జనరల్ కేసులా ఏమైనా వ్యాధి తీవ్రత ఉన్న కేసులా ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసిన తర్వాతనే అన్ని విషయాలు మీకు చెప్పగలం కోవిడ్ కేసులు అయితే ఖచ్చితంగా కూడా కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ మాత్రమే పంపించాలా అది ప్రభుత్వం గానిండి ప్రైవేట్ హాస్పిటల్ గాని కోవిడ్ నోటిఫైడ్ చేసినటువంటి హాస్పిటల్కి మాత్రమే పంపించాలా మిగతా వాళ్ళ కేసులు మాత్రం తీసుకోకూడదు అట్లా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కేఎస్కే ఆసుపత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్ లో కర్నూలు జీజీహెచ్ కు తరలించారు అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు విశాఖ జిల్లా పాయకారావుపేటలో ఓ యువతి మృతి అనుమానాస్పదంగా మారింది పాయకారావుపేట మండలానికి చెందిన ఇంజరపూర్ శ్రీదుర్గ హైదరాబాద్ లో న్యూట్రిషన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ గా క్లినిక్ నిర్వహిస్తోంది తూర్పు గోదావరి జిల్లా బెండపూడి గ్రామానికి చెందిన ఏనుగుపల్లి కృష్ణ చైతన్య డాక్టర్ శ్రీదుర్గతో పరిచయం పెంచుకున్నాడు పరిచయం కాస్త ప్రేమగా మారిదే విషయం పెద్దలకు తెలిసిందే దీంతో ఈ నెల ఆరున నిశ్చితార్థానికి యువతి తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారు ఇంతలో శ్రీదుర్గ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువుల నుండి వివరాలు సేకరించారు శ్రీదుర్గను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే కృష్ణ చైతన్య ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కృష్ణ చైతన్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఫోన్ నంబర్ దానికి దీనికి లింక్ కలిపి మా అక్కని చాలా టార్చర్ చేసేవాడు ప్రతిరోజు ఫోన్ చేసి చాలా టార్చర్ చేసేవాడు అక్కడికి వచ్చాడు ఒక రోజు నా మగుడు బర్త్డే అయితే నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేసి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అక్కడ నాకు బాగలేదు నేను పడిపోయాను అలాగని చెప్పేసి అన్నాడు అప్పటికే మా అక్కని ఇంట్లో తీసుకెళ్ళి ఊరేసేసి బయట వచ్చి తాళం వేసేసాడండి ఇంట్లో బెడ్రూమ్లో వేసుకో బెడ్రూమ్లో అది ఊరేసుకుంటే ఇలాగుంటే లోపల గడెత్తుకొని వేసుకుంటుంది కదా బెడ్రూమ్లో గడ పెట్టుకోలేదు బయట గడ పెట్టేసి బయట తాళం వేసేసి వాడు నాకు ఫోన్ చేసి నిశ్చితార్థమైంది నిశ్చితార్థం తర్వాత చేసుకుందారని పప్పు గుళ్ళకి వచ్చారండి మేము వాళ్ళు ఏమో తాంబూలం తీసుకున్నాము తాంబూలం తీసుకున్న తర్వాత 7వ తారీఖు నిశ్చితార్థం అన్నారు చీరలు అన్నారు చీరలు కొనేసి వాళ్ళ అత్తగారు కోర్సు ఆయన కొన్నది ఆడికి 2 ఉంగరాలు కొన్నది అన్నీ కొనేసి ఆడికి ఇచ్చేసిన తర్వాత నాకు విజయనగరం జిల్లా పార్వతీపురం దేవీనగర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది 66 ఏళ్ల సుబ్బలక్ష్మి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు క్షతగాత్రులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు పన్నెండున్నర ఆ ప్రాంతంలో ఒక G+1 బిల్డింగ్ ఆర్టీసీ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది అందులో లక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు మహిళ సజీవ దహనమైంది మిగతా 4 గాయాలతో బయటపడ్డారు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అనేటువంటి ఏమీ జరగలేదు అదేవిధంగా ఓన్లీ పరుపు కింద డోర్ మ్యాటు ఇంకొక చైర్ ప్లాస్టిక్ చైర్ మాత్రం కాలింది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది మేము వెళ్ళేసరికి ఫైర్ అంతా ఓన్లీ చిన్న మంటలు ఉన్నాయి ఆ మంటలు చేసాం మిగతా బాడీ సుబ్బలక్ష్మి ఆల్రెడీ చనిపోయి ఉన్నది సజీవ దహనంగా ఉంది మిగతా 4 వాళ్ళని అంబులెన్స్లో తరలించిందండి పేరు సోమేశ్వరరావు స్టేషన్ పారేస్తారు పారుతాం ఏంటంటే కాలిపోయి ఉండాలి కాలిపోయి ఉన్నాయి ఫైరింగ్ ఏదో కరెంట్ ఫైరింగ్ ఏదో అయింది అనుకోని వీళ్ళ వాళ్ళందరూ లేచారు అప్పుడు పోలీసులు వచ్చారు అవన్నీ మంటలు ఆర్పడానికి వెళ్ళారు ఎంతమంది దెబ్బలు తయారు ఎంతమంది నలుగురికే ఒక ముసలి సింహాచలం దేవస్థానంలో చౌట్రీలు కాటేజీల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు
కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్యారు వంశిక ధర్మకర్త సంచయిత గజపతి ఈవో సూర్యకళ ఆదేశాలతో శానిటేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. కియోరో బ్రాండ్ పేరిట నేచురల్ మినరల్ అల్కలైన్ వాటర్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. నగరంలోని హోటల్లో జరిగిన కియోరా బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పాడ కృష్ణ ప్రసాద్, చైర్మన్ ములగాడ సుధీర్, కంకటాల గ్రూప్ చైర్మన్ కంకటాల మల్లికలు అతిథులుగా హాజరయ్యారు. సంస్థ వెబ్సైట్ ను ప్రారంభించారు. కియోరా వాటర్ కు మార్కెట్ లో ప్రస్తుతం లభిస్తున్న డ్రింకింగ్ వాటర్ కు చాలా వ్యత్యాసం ఉందని వక్తలు అన్నారు. నగరవాసులకు సహజమైన మినరల్ ఆల్కలైన్ వాటర్ ను అందించాలన్న ఉద్దేశంతో 20 లీటర్ల క్యాన్లలో మార్కెట్ లోకి విడుదల చేశామని సంస్థ అధినేత దేశెట్టి రమణ మూర్తి తెలిపారు. ఈ నీటిని త్రాగడం వల్ల పూర్తి సురక్షితమే కాకుండా శరీరానికి ఉత్తేజాన్ని సత్తును చేకూరుస్తుందని అన్నారు. కియోరా అనే బ్రాండ్ నేమ్ తో 100% నేచురల్ మినరల్ ఆల్కలైన్ వాటర్ విశాఖ ప్రజలకు అందించాలన్న ఒక మంచి దృక్పథంతో ఈరోజు ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు నుంచి విశాఖ ప్రజలకు అందుబాటులో ప్రోడక్ట్ ఉంటుంది. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 20 లీటర్లలో మాత్రమే మేము అందజేస్తున్నాం. ఎందుకంటే మా కోరిక ఏంటంటే ఏదో ఒక లీటర్ బాటిల్ ఆల్కలైన్ తాగినంత మాత్రాన మనకి ఏమి ఒరగదండి. ఇంటి దగ్గర అందరూ తాగాలి, ఇంట్లో ఉన్న మన అమ్మ నాన్న పిల్లలు అందరూ కూడా కలిసి తాగాలి. తాగితేనే ఆల్కలైన్ వాటర్ యొక్క బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ మన ఫ్యామిలీ అందరికీ దొరుకుతాయి. ఈ ఆల్కలైన్ వాటర్ బయట అంత ఎక్కువగా రేటు ఉండటం వల్ల ఎవరు తాగలేకపోతున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఖరీదు ఎక్కువైనప్పటికి కూడా 20 లీటర్స్లో అయితే అందరికీ సరైన రేట్లు అందుతుందనే ఉద్దేశంతో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. నేను వ్యాపారంలో గడుపు పెట్టి 52 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ట్రావెలింగ్ బిజినెస్లో ఉండటం వల్ల ట్రావెల్ చేయటం బయటికి వెళ్ళాల్సి రావటం ఆ రోజుల్లో అయితే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద తిరిగి దొరికే వాటర్ కానీ లేకపోతే మున్సిపల్ ట్యాప్ వాటర్ కానీ ఈ రకమైనవి మంచి ఎక్కడ దొరికితే అక్కడ చిన్న ఫ్లాస్కుల్లో పట్టుకుని ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అలాంటిది ఈరోజు మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కో వాటర్ కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టిలో చోటు చేసుకుంది. అమ్మేపల్లి గ్రామం పంట పొలాల ప్రక్కనే అటవీ ప్రాంతం ఉంది. అక్కడి నుండి తాగునీటి కోసం వచ్చిన జింకను ఉదయం 5 గంటల సమయంలో శునకాలు తరుముకొచ్చాయి. తప్పించుకునే క్రమంలో పంట పొలాల వైపు పరిగెడుతున్న సమయంలో అక్కడున్న కంచుకు చిక్కుకుంది. దీంతో కుక్కలు జింకపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి పడింది. రాష్ట్రంలో ఆగది కరోనా ఉగ్ర రూపం. గడిచిన 24 గంటల్లో 23,920 కొత్త పాజిటివ్ కేసులు నమోదు, 83 మంది మృత్యువాత. ఇంటర్ పరీక్షలు వాయిదా, హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేశామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. ఆక్సిజన్ అందక కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో 6 మృతి, అనుమతులు లేకుండా కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారంటూ యాజమాన్యంపై కేసు నమోదు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో యువత అనుమానాస్పద మృతి, ప్రియుడే హతమార్చాడంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.